దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా దేవుడి ఇచ్చినటువంటి ఈ విరామ సమయాన్ని మీరు రెండవ రాకడ కోసం సిద్ధపడటానికి వాడుకుంటున్నారని విశ్వసించి గొప్ప దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అంశం పేరు మీకు హెబ్రీ భాషలో మాస్మర్ లేదంటే సిపోరేన్, ఇంగ్లీష్లో నెయిల్. కాబట్టి ఈరోజు శ్రేష్టమైన ఈ మీకు అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. ముందుగా మనం మూలవాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యము యోహాను సువార్త 20:25. కనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరొక శ్రేష్టమైన దినంలోకి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారు. నీ బిడ్డలంతానైనా ఎంతో ఆసక్తిగా ఆతురతో నా ప్రభువా మీ మాటలు వినటానికి నాయన వారి వారి నాయన ఫోన్స్ ముందు, టీవీల ముందు కూర్చుని ఉన్నారు. అయ్యా మీరు వారితో మాట్లాడండి, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి, మీ నోటి పొరగా నన్ను మార్చండి. విత్తబడే వాక్యానికి అయ్యా మీరు నీరు కట్టి ఫలింపచేయండి. అయ్యా వాక్యం ఉంటుండగా నీ బిడల హృదయాల్లోకి ఆదరణ, ధైర్యము, నెమ్మది, ఓదార్పు రావడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు దాచి ఉంచిన అనేక మర్మాలు, సత్యాలు నీ బిడలు నేర్చుకోవటానికి, వాటిని వారి జీవితాల్లో ప్రయోగించడానికి నేను సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా అల్పుడను, అయోగ్యుడను, దీనుడను, బలహీనుడినైనటువంటి నన్ను మీ పాద సన్నిధిలో అప్పచెప్పుకుంటున్నాను ప్రభు. నా స్వరాన్ని, నా ప్రాణాన్ని, అయ్యా నా ఆత్మను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. మీరే నన్ను బలపరచండి, అయ్యా మీరే నన్ను వాడుకునండి. అంతేకాకుండా నాయన రానున్న దినాల్లో వాక్యం వింటున్న ప్రతి ఆన్లైన్ నాయన వీక్షకుడు అయ్యా మీకోసం బలమైన ఆయుధంగా, సాధనంగా, పాత్రగా, యజమానునికి అర్హమైన పాత్రగా తయారు కావటానికి మీరే కృపను కనపరచమని, నీ బిడ్డలందరూ శ్రేష్టమైన మందిరాలు కట్టి అయా గొప్ప సేవను చేయటానికి, అన్యజనులు అన్న అర్పణనైనా పరలోక రాజ్యానికి తీసుకురావటానికి, బలా నమ్మకమైన దోసడా దోసరాలని మీ నుండి కితాబు పొందటానికి మీరే కృప చూపించమని, నీ బిడ్డల కొరతలు ఉంటే కొరతలన్నింటినీ సమృద్ధిగా మార్చమని, అవసరతలు అక్కర్లుంటే వాటన్నిటినీ సమృద్ధిగా దయచేయమని, నజరేయుడు, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మేకు అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి మేకంటే? మేకు లేదంటే చీల. సాధారణంగా ఇది మరి చెక్కతో చేయబడితే మనం పెగ్ అంటూ ఉన్నాం, అలాగే మెటల్తో చేయబడితే చీల లేదంటే మేకు అని అంటున్నాం. ఇది ఒక 2-3 ఇంచులు మొదలుకొని ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మనం తయారు చేసుకోవచ్చు. అది మెటల్తో తయారు చేయబడినప్పుడు దానికి పైన ఒక హెడ్, అలాగే కింది భాగంలో ఒక పాయింటెడ్ ఎండ్ అన్నమాట. అది దేనిలో కన్నా చొచ్చుకొని పోయేటట్టు మరి దాన్ని తయారు చేస్తారు. మరి మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక మేస్త్రి ఎంత చక్కగా ఇల్లు కట్టినా, ఎంత చక్కగా ఫినిష్ చేసినా, ఆ ఇంట్లోకి కుటుంబం పోవాలంటే ఇల్లంతా చీలలు కొట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఫిట్ చేయటానికి కోసము, హ్యాంగర్స్ ఫిట్ చేయడం కోసము, కొన్ని అల్మిరాస్ ఫిక్స్ చేయడం కోసం. కాబట్టి చీల లేకపోతే కన్స్ట్రక్షను ఇంపర్ఫెక్ట్ అని చెప్పి చెప్పాలా, లేదంటే కన్స్ట్రక్షన్లో ఫైనల్ పార్ట్ చీలలు అని చెప్పాలా? ఈ చీలలు అన్ని చోట్ల కొట్టిన తర్వాతనే
మనం ఫోటో ఫ్రేమ్స్ తగిలించుకోవడానికి మన బట్టలు తగిలించుకోవడానికి మన అల్మేరాస్ సెట్ చేసుకోవడానికి ఇంకా చాలా వస్తువులు కాబట్టి చీల లేకపోతే కన్స్ట్రక్షన్ లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూస్తే మేకలు వేటి వేటితో చేయబడినాయో చెప్పబడినాయి మేకలు ఇనుముతో చేయబడినాయి ఇత్తడితో చేయబడినాయి బంగారంతో చేయబడినాయి చెక్కతో కూడా చేయబడినాయి ఇవి ఒక్కొక్క మెటీరియల్తో చేయబడినప్పుడు అక్కడ ఒక్కొక్క పర్టికులర్ పర్పస్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ఆయన తన శిష్యులకు కనపడినప్పుడు వారిలో తోమా లేడు దిదుమ అనబడిన తోమా అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది దిడిమస్ అంటే ట్విన్ అని అర్థం ట్విన్ అని అంటే తోమాకు మరి తోమా వాళ్ళు కవల పిల్లలు కాబట్టి ఇంకొక సహోదరుడు కూడా ఉన్నాడని అర్థం డిడిమస్ దిదుమ అనబడిన తోమా మరి తోమా యేసుక్రీస్తు మిగతా వారికి కనబడటం తనకు కనబడకపోవటం అది చాలా బాధగా తీసుకున్నాడు ఆ బాధను ఎట్లా వ్యక్తం చేయాలో తెలియకుండా నేను నమ్మను నేను ఆయన్ను చూడాలా ఇక్కడ నేను అనుకుంటాను కదా సందేహానికి మించి ప్రభువును చూడాలన్న ఆశే తోమాకు ఎక్కువ ఉంటుందని అనుకుంటాను ఈ ఆశను తన ఆశగా కాక సందేహంగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఆ సందేహాన్ని పెద్దది చేసుకున్నాడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడైనాడని చూస్తే ఒప్పుకుంటాడంటే అట్లా ఒప్పుకోడంట ఆయన చేతిలో మరి మేకుల గుర్తులో నా వేలు ఉంచి అని చెప్తూ ఉన్నాడు అలాగే ఆయన ప్రక్కలో నా చేయి ఉంచి ఎందుకంటే ప్రక్కలో బల్లెంతో పొడిచినారు కాబట్టి ఈ చెయ్యి ఎంత లోపల దూరితే అప్పుడు నేను నమ్ముతాను ఈ వేలిలో మరి నా వేలు దూరితే అప్పుడు నేను నమ్ముతాను ప్రభువుని నమ్మటానికి తనే తను కొన్ని టెస్ట్లలాగా ఆ టెస్ట్లలో యేసుక్రీస్తు వారు పాస్ కావాల ఆ వేలు పడితేనే నమ్ముతాడు లేదంటే నమ్మడు సైడ్లో చేయి పెడితే అది పడితేనే నమ్ముతాడు లేదంటే నమ్మడు ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అయితే ప్రభు మరి తోమాకున్నటువంటి ఈ అనుమానాన్ని ఈ సందేహాన్ని నివృత్తి చేయదలించినాడు ఎందుకంటే భారతదేశానికి సువార్త అందాలంటే యేసుక్రీస్తు వారు ఆయన చేతి వేళ్ళ సందులో తోమా వేలు పెట్టించుకోక తప్పదు ఆయన ప్రక్కలో తోమా చెయ్యి పెట్టించుకోక తప్పదు మరి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే అలాగనే చూసినట్టుకు మనము చూస్తూ ఉన్నాం చూడక నమ్మినవాడు ధన్యుడు అని ప్రభు అయిన వారు తోమాతో చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు చూసినావు నువ్వు చూడకుండా నమ్మింటే నీకు ధన్యత ఉండేది అన్నటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినారు మరి పెట్టి చూసిన తర్వాత తోమా మాటలు కన్ఫెషను ప్రత్యేకంగా ఉన్నాయి నా ప్రభువ నా దేవ అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు మాటల్లో తను చేసిన తప్పేంటో ఆ పొరపాటును ఎలాగనో సరిదిద్దుకోవాలనో ఆ సరిదిద్దుకోవటానికి మాటలు లేకుండా ప్రభువుగా దేవునిగా యేసుక్రీస్తుని అంగీకరించి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లు తోమాడు వ్యక్తపరిచినట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ తోమా యేసుక్రీస్తు కాలంలోని అంటే దాదాపు 63 AD తర్వాత భారతదేశానికి వచ్చినాడు తమిళనాడు కేరళ ప్రాంతాల్లో సువార్త ప్రకటించినాడు అనేక మంది మరి అన్య మతస్థులు తోమా సువార్త ద్వారా మారినారు మొట్టమొదటి క్రైస్తవ్యం భారతదేశంలో దక్షిణ భారతదేశంలోనే మొదలైందని జ్ఞాపకం చేసుకోవాలి ఇది తెలియని మతోన్మాదులు అమెరికా వాళ్ళు వచ్చినారు అమెరికా వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినారు అమెరికా వాళ్ళు సువార్త ప్రకటించినారు మీరు డబ్బుల కోసమో వాళ్ళిచ్చే బియ్యం కోసమో వాళ్ళిచ్చే గోధుమల కోసమో మీరు క్రైస్తవులైనారని చెప్తున్నారు మరి ఇప్పుడు ఏ మిషనరీస్ వస్తున్నారు ఎవరు రావట్లేదే ఇప్పుడు ఏది పంచట్లేదే మరి క్రైస్తవం ఆగిపోలేదే ఈరోజు మీరు ఇతర దేశాలకు వెళ్ళి
అక్కడ మీరు చాలా మంది అన్యుల్ని తయారు చేసినారే, మరి మీరు కూడా అక్కడ డబ్బులు పంచినారా? మీరు కూడా అక్కడ బియ్యం పంచుతూ ఉన్నారా? మీరు కూడా గోధుమలు పంచుతూ ఉన్నారా? భారతదేశంలో ఎవరైనా క్రైస్తవులు అయితే డబ్బులు పంచినారు, మరి మీరు విదేశాల్లో మీరేం చేస్తున్నారు? మొత్తం మొదలారా ఇలాంటి చీప్ ప్రశ్నలు వేయటము, మళ్ళీ తిరిగి మా చేత ఇలాంటి ప్రశ్నలు వేయించుకోవటం అది మీకు తగదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ప్రభు మూడు మేకులు ఈక్వ లేకుండా పోయినాడు అన్నటువంటి హేళన కామెంట్ మీరు చేస్తున్నారు, అందులో పెద్ద మాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం లేదు. యేసుప్రభు వారు సెలవుపైన ఉన్నప్పుడు చాలామంది ఇలాగనే ఎగతాళి చేస్తున్నారు ఆయన్ని, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించకూడదా అని, నిన్ను నువ్వు రక్షించుకోమని. ప్రభు ఇవన్నీ కూడా సహించినాడు, ఆయన ఆ మేకులు ఓడబెరుకోకలేక కాదు. ఈరోజు వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే ప్రభు వచ్చిన పర్పస్ మనకి అర్థం కావాలి. ఆయన వచ్చింది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ఆయన సర్వ లోకం మానవాళి కోసం వచ్చినాడు, ఆయన సర్వ మానవాళి పాపాన్ని పరిహరించడానికి వచ్చినాడు, ఆయన సర్వలోకమునకు రక్షకుడు, సర్వలోకమునకు దేవుడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఘోషిస్తూ ఉంది. మరి వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే ఈ చీలలు ఎప్పుడు ఎందుకు వాడినారంటే అనేక సందర్భాల్లో అనేక వస్తువుల కోసము కన్స్ట్రక్షన్స్ కోసము వాడినారు. అయితే మనుష్యులకు ఎప్పటి నుంచి వాడటం మొదలుపెట్టినారు? ఇది ఆలోచించాల్సిన విషయం. మనము చరిత్ర గ్రంథాలని మనం పరిశీలించినప్పుడు దాదాపు 300 BC అప్పుడు పర్షియాలో ఎలాంటి మనుష్యులకు చీలలు కొట్టే ప్రక్రియ, క్రూరమైన ప్రక్రియ అప్పుడు స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ కొనసాగింది ఎంతవరకు? యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ఉన్నంతవరకు. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల క్రైస్తవులను ఇలాగున మరి సిలువేసి చంపిన ఆధారాలు కూడా ఉంటూ ఉన్నాయి. ప్రపంచంలో ఒక భయంకరమైన మరణం ఏంటంటే సిలువ మరణము. మనుషుల్ని ఎంత క్రూరంగా చంపొచ్చో వాళ్ళు కనిపెట్టినారు, రీసెర్చ్ చేసి కనిపెట్టినారు. అలాగే మనుషుల్ని క్రూరంగా హింసించి చంపి పైశాచిక ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మానవుల రాక్షసత్వానికి పశుత్వానికి సాదృశ్యమని మనము జ్ఞాపకం చేసుకోవాలా. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల యేసుక్రీస్తు చీలలు కొట్టబడాలి అన్నటువంటి సత్యాలు ఉంటున్నాయి. మరి కుదిరితే వచ్చే వారం దాని గురించి ధ్యానిస్తాం. ఈరోజైతే యేసుక్రీస్తుకు మేకుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం మొట్టమొదట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండు రకాలుగా మేకులను విభజిస్తే దేవుని సేవలో వాడబడిన మేకులు, రెండవదిగా దేవునికి విరోధంగా లేదంటే దైవ సేవలకు విరోధంగా వాడబడిన మేకులు, రెండు వర్గాలు. మొట్టమొదట దేవుని సేవలో వాడబడిన మేకులు ఏంటో చూద్దాం. నిర్గమకాండం 27:19 చూస్తే మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలను. యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారము ఎలాగని తయారు చేయాలా, తెరలు ఎట్టుండాలా, తెరలు ఎన్ని ఉండాలా, స్తంభాలు ఎన్ని ఉండాలా, వాటిని ఏలాగను నిలువ పెట్టాలా, మరి వాటిని ఏలాగన తాళ్లతో మేకులకు కట్టాలా, మేకులు మరి ఏ సైజు ఉండాలా, మేకులు వేటితో చేయబడాలా, ఇవన్నీ కూడా స్పష్టంగా యెహోవా దేవుడే మోషేకు చెప్పినాడు. వాక్యంలో చూస్తే యెహోవా దేవుడు ఎట్లా చెప్పినాడో మోషే అట్లే చేసినాడంట. మోషే ఎంత జాగ్రత్త పరుడో. దీనుడు మాత్రమే కాదు, సాత్వికుడు మాత్రమే కాదు, యెహోవా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఎప్పుడు రెండు సందర్భాల్లో మాత్రమే పొరపాటు చేసినాడు, కానీ మిగతా జీవితకాలం అంతా యెహోవా దేవుడు చెప్పినట్లే చేసినాడు. దేవుడు నోవాహుకు ఓడ చేసుకోమని చెప్పినాడు, నోవాహు దేవుడు చెప్పినట్లే నువ్వు ఓడం చేసుకున్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చినాడు,
మోషే అట్లే చేసినాడు. కాబట్టి దేవుడు మనకు ఏం చేయమంటాడో దాన్ని ఆలోగనే చేయటానికి మనం నేర్చుకుందాం. దాన్ని మార్చడానికో దాంట్లో వినూత్నమైన పద్ధతులు మనము ప్రవేశపెట్టడానికో ప్రయత్నించకుండా ఉన్నది ఉన్నట్లుగా, అలాగే వాక్యం ప్రకటించేటప్పుడు కూడా వాక్యాన్ని వాక్యంగా యథాతథంగా స్పష్టంగా సరళంగా మరి ఉన్నది ఉన్నట్టుగా పుల్లు తీయకుండా పుల్లు కలపకుండా వాక్యం చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకలన్నీ ఇత్తడివై ఉండవలెను. ఎందుకు ఇత్తడి? ఇనుమైతే తొందరగా రస్ట్ పడుతుంది, ఇనుముకు ఒక బలహీనత ఉంది. ఇనుము అందరికంటే చాలా స్ట్రాంగ్, కానీ ఇనుముకున్నటువంటి బలహీనత ఏంటంటే కొద్దిగా తేమ తగిలితే చాలు. ప్రత్యేకించి మరి సీ బ్రీజ్ ఉప్పు గాలి తగిలితే తొందరగా రస్ట్ పడుతుంది. ఇనుము పాడు కావాలంటే ఇనుమును ఎవరో పాడు చేయాల్సిన అవసరంలా, తనంతకు తాను పాడైపోతుంది. అయితే ఇత్తడి ఆలోచన కాదు, ఇత్తడి చాలా స్ట్రాంగ్. కాబట్టి దేవుని మందిరానికి వాడబడే మేకులు ఇత్తడివై ఉండాలా? అవి స్ట్రాంగ్గా ఉండాలా? అవి వీక్ అయినవి ఉండకూడదు. నా సహోదరుడా సహోదరి, నీ మందిరానికి నువ్వు ఒకవేళ మూలస్తంభంగా లేవేమో ఏం ప్రాబ్లం లేదు, నువ్వు మందిర తెరగా లేవేమో ప్రాబ్లం లేదు. అయితే ఆ మందిర తెర మరి ఆ మందిరం యొక్క గుడారాలు నిలపటానికి వాడబడే ఒక మేకుగా ఉన్నావేమో సంతోషించు. నీవు ఇత్తడి వంటి వాడవై ఉండాలి. యు షుడ్ బి స్ట్రాంగర్, వెరీ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే మరి స్తంభాలు కూడా ఈ మేకు బలము పైన ఆధారపడి ఉంటాయి, తెరలు. కాబట్టి మందిర బరువంతా అల్టిమేట్గా ఏవి హోల్డ్ చేస్తాయి, ఏవి బేర్ చేస్తాయి అంటే ఈ మేకులు. మేకు ఊడిపోతే ఆ భాగమంతా కుప్పకూలిపోతుంది. కాబట్టి నువ్వు నీ సైజులో చిన్నవాడివైనా, నువ్వు చేసే పనిలో చిన్న పని అయినా, నువ్వు నమ్మకంగా గట్టిగా నువ్వు డెడికేషన్తో దాన్ని చేయటం ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు పెద్ద స్తంభం కావాల్సిన అవసరం లేదు. నువ్వు చిన్న మీకు అయి ఉండి మందిర ఉపకరణాలని అలాగే మందిర గుడారాన్ని నిలబెట్టగలిగితే చాలు. కాబట్టి నీ ప్రార్థన ఎప్పుడు కూడా అయ్యా నువ్వు నన్ను చిన్న మేకుగానైనా వాడిపోయా అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టాలా. రెండవది చూస్తే విశాలపరిచిన గుడారం కొరకు కొట్టబడిన మేకులు. దేవుని మందిరం, దేవుని గుడారం ప్రతిరోజు విస్తరిస్తూనే ఉంటుంది. ఎక్కడనో ఇజ్రాయెల్ దేశంలో నడిబొడ్డులో మరి 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో క్రైస్తవం నిండిపోయిందని చెప్పి చెప్పాలా. ఈరోజు అద్భుతంగా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతుంది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఏ దేశాలు ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలు సువార్తను ప్రకటించినాయో ఈరోజు అక్కడ మందిరాలకు వెళ్ళే వాళ్ళు తక్కువైపోయినారు. ఆ మందిరాలంతా మూతపడుతూ ఉన్నాయి. ఆ మూతపడే మందిరాలని మెయింటైన్ చేయలేక అమ్మి వేస్తూ ఉన్నారు. వాటిని ఎవరు అన్నిలు కొనుక్కొని వాటిని అన్య మందిరాలుగా మారుస్తూ ఉన్నారు. కారణం ఏంటి? క్రైస్తవ జీవితము చాలా కఠినమైన జీవితం, పరిశుద్ధతో కూడిన జీవితం. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు. ఎన్ని రూల్స్ అండి? దాదాపు 3000 రూల్స్ ఉంటాయి. ఈలాగన ఈ రూల్స్ పాటించి జీవించడం చాలా కష్టము. అందుకోసము మరి క్రైస్తవ్యాన్ని విడిచి ఎక్కడ విచ్చలవిడిగా పాపం చేయొచ్చో అక్కడికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ్యం కొంత తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. అయితే ఇవి చివరి రోజులు, ఇది జల్లెడు కాలము. ఈ జల్లెడు కాలంలో ఎవరెవరైతే గట్టి గింజలో, ఎవరైతే లొత్త గింజలో బయటపడే కాలం. దేవుని కోసం నమ్మకంగా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క మరి విశ్వాసాన్ని వాళ్ళు కనపరుచుకుంటారు. విశ్వాసం లేని వాళ్ళు
వారు విశ్వాసాన్ని విడిచిపెడతారు, మరి పాపపు జీవితాన్ని ఇష్టపడతారు. పాపపు ఇచ్చలు, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు వీటితో వాళ్ళు కాలం పుచ్చడానికి చూస్తారు. కాబట్టి ఇలాగన మారిపోతున్న వారిని చూసి నువ్వు భయపడకుండా, బాధపడకుండా, చింతపడకుండా, దిగులు పడకుండా నీ క్రైస్తవ్యాన్ని నువ్వు కాపాడుకోవాలా, నీ భక్తిని కాపాడుకోవాలా, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలా, నీ ఘటాన్ని కాపాడుకోవాలా, దేవునికి ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలా, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకోవాలా, దేవునికి ఇచ్చిన వెలుగును కాపాడుకోవాలా, దేవునికి ఇచ్చిన కృపావరాలు, ఆత్మవరాలు, దేవుని ఇచ్చిన అభిషేకము, వీటన్నిటిని నువ్వు కాపాడుకోవాలా. ఇవి కాపాడుకోకపోతే నువ్వు చేసిన ప్రతీది కూడా వ్యర్థమని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథము మరి చెప్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. రోజు రోజుకి దేవుని మందిర గుడార స్థలము విశాలపరచబడాలా, దేవుని మందిరానికి అనేకులు చేర్చబడాలా, అనేక నూతన ఆత్మలు దేవుని సన్నిధికి రావాలా, ఆ నివాస స్థలముల తెరములు మరి నిరాటంగా సాగాల, అవి అభివృద్ధి చెందాలా, అవి విస్తరించాలా, అవి విశాలపరచబడాలా. అలాగున విశాలపరచబడి ఉన్న త్రాళ్ళు ఇంకా పొడుగుగా చేయబడాలా, మేకులు ఇంకా వెనక్కి జరగాల, వెనక్కి జరిగి కొట్టబడాలా. ఇది అభివృద్ధికి, ఆశీర్వాదానికి, మరి క్రైస్తవ సంఘ సమాజ ఆరోగ్యానికి సాదృశ్యమని జ్ఞాపకం చేసుకోవాలా. ఇట్ ఈస్ నాట్ ద నంబర్, ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, బట్ క్వాలిటీ. కాబట్టి దీన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే మనము మరొక అంశాన్ని చూస్తే, ప్రభు సేవలో శత్రువుని అంతం అందించడానికి వాడబడిన మీకు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము న్యాయాధిపతుల గ్రంథం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మరి 21వ వచనంలో మనం చూస్తే, అక్కడ హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్త చేతి పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతని చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అన్న మాటను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు చుట్టూ మరి ముట్టడి వేయబడుతున్న దినాలవి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి దేవుని పైన భక్తి తక్కువ, ఎప్పుడు పాపం చేయాలనే కోరిక, మరి కష్టం వచ్చినప్పుడు మొరపెడతారు, దేవుడు సహాయకారికి వచ్చి కొంత వాళ్ళకి నెమ్మదిస్తేనే మళ్ళీ ఇష్టానుసారం జీవించటం మొదలు పెడతారు. యెహోషువ గ్రంథంలో చూస్తే కూడా, న్యాయపుతల గ్రంథంలో చూస్తే కూడా, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారం ప్రవర్తించుచుండెను అన్నమాట మనం చూస్తాం. మరి ఇష్టానుసారము ప్రవర్తించే జనము ఇశ్రాయేలు జనము. అలాగే వాళ్ళు చేసినప్పుడు దేవుడు వారిని అన్య రాజులకు అప్పగించటం మొదలుపెట్టినాడు. ఇలాంటి సందర్భాల్లో మనకు అక్కడ ఒక ప్రవక్తి, ఒక న్యాయాధిపతిని, ఒక తల్లి మనకు కనబడతా ఉంది. ఈమె పేరు దిబోరా. దిబోరా రాజు దగ్గరకు వచ్చి చెప్తుంది, లే నువ్వు 10,000 మందిని సిద్ధపరచుకో, యుద్ధానికి వెళ్ళు, దేవుడు ఈరోజు సిసేరాను అలాగే అతని ఆ సైన్యాన్ని నీ చేతులకు అప్పగిస్తాడన్న మాట చెప్తాడు. అప్పుడు రాజు బారాక్ రాజు అడుగుతున్నాడు, అమ్మ నువ్వు వస్తేనే మేము యుద్ధానికి వెళ్తాం, లేదంటే మేము వెళ్ళమన్నటువంటి మాట. బాగా గమనించాలా, ఒక స్త్రీని యుద్ధానికి తీసుకుని వెళ్తే యుద్ధం గెలుస్తాము అన్నటువంటి నమ్మకం రాజుకు వచ్చింది. ఎట్లా వచ్చింది? మరి దెబోరా యొక్క ప్రార్థన జీవితం. దెబోరా అంటే తేనెటీగ అన్నటువంటి అర్థం, దెబీర్ అంటే దేవుని వాక్యమనే అర్థం. ఈరోజు మీ పిల్లలకి ఇలాంటి పేర్లు మీరు పెడుతూ ఉన్నారా? ఎందుకు మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మీ పిల్లలకి పేర్లు పెట్టడం లేదు? ఎందుకు మీరు ఈ లోకంలో జనరల్ నేమ్స్ పెట్టుకుంటూ ఉన్నారు?
అందుకే మీ పిల్లలకు శక్తి లేదు, దేవుని శక్తి లేదు. ఆయన నామము పెట్టబడాలి అని చెప్తున్నాడు. నా నామం పెట్టబడిన నవజనులు అన్న మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ పేర్లైతే చెప్పబడినాయో పెట్టబడినాయో వాటిని కలిగి ఉండటం దీవెనకరం. దెబోరా తేనెటీగ, ఈ తేనెటీగ పని ఏంటంటే తేనెను తయారు చేయటం. ఒక డ్రాప్ తేనెను తయారు చేయటానికి ఒక తేనెటీగ లక్ష పూలపైకి వెళ్ళాలంట. లక్ష పూలపైకి లక్ష సార్లు ప్రయాణం చేస్తే కానీ ఒక డ్రాప్ తేనె తయారు చేయలేదంట. మరి స్త్రీలు పరిచర్య చేయటానికి సహకారం లేని ఆ రోజుల్లోనే దెబోరా ఇస్రాయేలీలకు తల్లిగా ఉన్నింది. షీఈస్ ఎ మదర్. ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు వెళ్ళే పరిచర్యలో తల్లులు ఉన్నారా? నీ సంఘంలో తల్లులు ఉన్నారా? ఈ తల్లులు ఆదరిస్తూ ఉన్నారా? బలపరుస్తూ ఉన్నారా? ధైర్యపరుస్తూ ఉన్నారా? అనేక మంది కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఒకవేళ అలాగిన తల్లులు లేకపోతే అమ్మ, ఎవరైతే ఈ అధిక వయసు కలిగిన వారు ఉన్నారో, ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉన్నారో, ఎవరికైతే చక్కగా వాక్యం వచ్చో, మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో అప్పగించుకోండి. మీ సంఘంలో, మీ సంఘానికి దారి తప్పుతున్న యువతకి, చిన్న బిడ్డలకి, మరి మానభంగాలకు గురవుతున్న ఆడబిడ్డలకి, అలాగే ఆత్మహత్యలు చేస్తున్నటువంటి బిడ్డలకి మరి మీరు తల్లిగా ఎందుకు ఉండకూడదు? తల్లిగా ఎందుకు తయారు కాకూడదు? తల్లిగా మీరు ఆ సంఘంలో మీ బాధ్యతలు ఎందుకు నిర్వహించకూడదు? ఈరోజు నీవు నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం గల నామంలో తల్లిగా మారుదువుగాక. నీ సంఘములో నమ్మకముగా ఉండువుగాక. నీ సంఘములో అనేక మందికి ఆదరణ దయచేయుగాక. నీ సంఘములో అనేక మందికి ఓదార్పును, నెమ్మదిని పుట్టించదువుగాక. వాక్యము చేత అనేక మందిని బలపరచదువుగాక. ఇలాంటి ఒక వర్డ్ దేవుడు రిలీజ్ చేసినప్పుడు ఆమెన్ అని చెప్పి వాటిని నువ్వు పొందుకోవాలని నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిబోరా రాజుకు ధైర్యం చెప్పి రాజు ఆమె మాటల చేత ధైర్యం పొంది 10,000 మందిని సమకూర్చుకొని తను యుద్ధానికి వెళ్ళి, యుద్ధానికి వెళ్తున్నప్పుడు రాజుకు చెప్తుంది, ఈరోజైతే యుద్ధంలో ఘనత నీకు రాదు, ఈ ఘనత ఒక స్త్రీకి వెళ్తుంది అన్నమాట చెప్తూ ఉన్నాడు. మరి దిబోరా ఎందుకు ఆ మాట చెప్తుందంటే, అక్కడ వెళ్ళిన తర్వాత రాజు ఎలాగన చనిపోతాడో దిబోరా ఆమె తల్లి, ఇస్రాయేలీలకి తల్లి, ఆమె ఇస్రాయేలీలకు న్యాయాధిపతిని, ఆమె ప్రవక్తిని కూడా ఆమెకు తెలుసు కనుక ముందే ఆ మాట చెప్పింది. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధంలో యెహోవా దేవుడు ఇస్రాయేలీలకు తోడై ఉన్నాడు కాబట్టి సిసెరా 900 రథాలతో యుద్ధానికి వచ్చి వాటిని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. పారిపోయి ఆ కాలంలో తనతో సంవాదంగా ఉన్నటువంటి ఈ హెబెరు వంశస్థులతో మరి కలవటానికి, ఆడ దాక్కోటానికి యాయేలు గుడారానికి వెళ్ళినాడు. యాయేలు గుడారానికి వెళ్ళినప్పుడు, యాయేలు అంటే కొండ జింక అని అర్థం. కొండ జింకలు చాలా యాక్టివ్గా ఉంటాయి, చాలా స్మార్ట్గా ఉంటాయి. అవి కొండలు నిట్ట నిలువున ఎక్కుతాయి. అవి వాటి బాడీని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటాయి. నిటారుగా ఉండే కొండలు అవి చక్కగా ఎక్కుతాయి, ఎప్పుడూ పడిపోవు. వాటి పిల్లలు కూడా అలాంటి నడక ఇవి నేర్పిస్తాయి. కాబట్టి యాయేలు ఏం చేసిందంటే, అలసిపోయి వచ్చిన సిసెరాని గుడారంలోకి తీసుకుని వెళ్ళింది. దాహానికి అడిగితే దాహాన్ని ఇచ్చింది. ఆ దాహం తీసుకున్న తర్వాత మరి సిసెరా పడుకుంటే, సిసెరా గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగున మరి యాయేలు మరి సిసెరాను చంపినట్లుగా మనం చూస్తున్నాం. మరి పేరు పొందిన సిసెరా, 900 రథములు కలిగిన సిసెరా, మరి ఆ ప్రాంతంలో మరి పరాక్రమశాలిగా పేరొందిన సిసెరా ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దెబోరా ప్రార్థనా జీవితానికి ఈ విజయము మరి ఒక సాదృశ్యం అని మనం జ్ఞాపకం చేసుకోవాలా? అలాగున దేవుని ప్రజలకు విజయాన్ని అందించగల తల్లులు, దేవుని ప్రజలకు విజయాన్ని అందించగల తండ్రులు
ఈరోజు క్రైస్తవ సంఘములో అవసరమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి చివరి రోజుల్లో అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభువుకు విరోధంగా వాడబడే మేకులు కూడా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి విరోధంగా ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథము 16:4 నుంచి మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ సంసోన్ యొక్క వృత్తాంతం అంతా వ్రాయబడింది. విమ్మట అతడు సురేఖ లోయలో ఉన్న దలీలాను స్త్రీని మోహింపగా దైవ బలము కలిగినటువంటి సంసోను, బండ సందులో నివసించే సంసోను ఆ బండని ఎప్పుడైతే విడిచిపెట్టినాడో పరిశుద్ధాత్మ బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని విడిచిపెట్టినాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మనం మొదటి వచనంలో చూస్తే తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యనొక తను చూచి ఆమె యొద్ద చేరునని ఉంటాడు. ఏమండి, పరిశుద్ధాత్మతో సహవాసం చేసిన సంసోను ఆ బండ సందును విడిచి గాజాకి వచ్చేసినాడు, మైదాన ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. మరి ఎప్పుడైతే వేశ్యను చేరినాడో, ఆత్మను విడిచిపెట్టినాడు, తన శరీరాన్ని డిఫైల్ చేసుకున్నాడు, తన శరీరాన్ని పాపముతో నింపుకున్నాడు, కల్మషము చేసుకున్నాడు. ఒకటి పరిశుద్ధాత్మను విడిచిపెట్టినాడు, రెండవది పరిశుద్ధతను విడిచిపెట్టినాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. నా సహోదరుడా, సహోదరి, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మని విడిచిపోయే పనులు చేస్తున్నావా? జాగ్రత్త. దావీదు పాపం చేసినప్పుడు వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు, పాపాన్ని సరిదిద్దుకుండే ప్రయత్నం చేసినాడు. వెంటనే అయ్యా నా నుండి నీ పరిశుద్ధాత్మని తీసివేయకమని ప్రార్థన చేసినాడు. దేవుడిచ్చే శిక్షను పొందుకోవటానికి ఎదురు చూసినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కానీ సంసోను అలాగిన చేసిన ప్రయత్నాలు మనకు కనపడటం లేదు. గాజాలో వేశ్యను విడిచిపెట్టినాడు, ఇప్పుడు సురేఖ లోయలోకి దిగిపోవటం మొదలుపెట్టినాడు. ఈ దిగిపోయే అనుభవం, దిగజారిపోయే అనుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. క్రైస్తవునికి ఎక్కిపోయే అనుభవం అవసరము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుకుంటున్నాడు. ఎక్కిపోవాల్సినటువంటి మరి సంసోను అదేంటి దిగిపోతూ ఉన్నాడు, దిగజారిపోతూ ఉన్నాడు. కాబట్టి మనము ఎక్కిపోతూ ఉన్నామా, దిగజారిపోతూ ఉన్నామా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము నీ భయము భక్తి పెరిగిందా? నీ ప్రార్థనా జీవితం పెరిగిందా? నువ్వు వాక్యం చదివే సమయం పెరిగిందా? నువ్వు వాక్య ధ్యానం చేసే సమయం పెరిగిందా? నువ్వు ప్రార్థన చేసే సమయం పెరిగిందా? నువ్వు లోకంతో గడిపే సమయం తగ్గిందా లేదా? నీవు టీవీ ఎదురుగా కూర్చుంటే సమయం తగ్గిందా లేదా? నువ్వు సీరియల్స్ మానేసినావా లేదా? జాగ్రత్తగా ప్రశ్నించుకో. నేను మరలా మరలా చెప్తున్నాను, ఎప్పుడైతే నీ సమయాన్ని నువ్వు టీవీ ఎదురుగా ప్రోగ్రామ్స్ చూడటానికి, సీరియల్స్ చూడటానికి వాడుతున్నావో నరకానికి చాలా సమీపంలో ఉన్నావని అర్థము. నువ్వు నెమ్మదిగా జారిపోతూ ఉన్నావు, దిగిపోతూ ఉన్నావు, దిగజారిపోతున్నావు. ఏలాగనే వేశ్య ఇంటికి యవనస్తులు పోతాడో, అది వాడిని చిన్నగా తిన్నగా మరణానికి, పాతాళానికి తీసుకుపోతుందో, ఆలాగున నీ టీవీ తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త. చివరి దినాల్లో ప్రవచన గ్రంథాలు చదవటం పట్ల నువ్వు దృష్టి పెట్టు, ప్రవచన గ్రంథాలు ధ్యానించటం మొదలుపెట్టు. ప్రభు రాక సమీపమైందని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ లోకభోగము దేవునితో వైరమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది. ఆ మాట నీవు జ్ఞాపకం రావటం లేదా? వ్యభిచారిణులారా అన్నటువంటి దేవుని మరి పరుషమైనటువంటి మాట మీకు జ్ఞాపకం రావటం లేదా? ఎవరన్నా మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని ఏమని వారో హృదయాలనుకుంటారు? వీరు 24 గంటలు టీవీలు సీరియల్స్ చూస్తున్నారు, వీళ్ళు వ్యభిచారిణులు అన్నటువంటి మాట వారి హృదయాలనుకుంటారు. వారు అనుకునే మాటను పక్క పెడితే వీరు తిన్నగా నరకానికి పోతారు. జాగ్రత్త. అలాంటి స్థితి మీకు రాకూడదని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ మరి వేశ్యను విడిచినటువంటి సంసోను ఇంకొక స్త్రీ దగ్గర చేరుతూ ఉన్నాడు. మోర్ డేంజరస్ ఉమెన్. జాగ్రత్త. ఇక్కడ ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఎలాగున అతని గెలవచ్చునో తెలుసుకునము, మేము అతని బంతించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణ్యములను నీకు ఇచ్చిదమని చెప్పిరి. ఈ ధనము బలహీనత
ఒక స్త్రీకి ఉంది. ఏ స్త్రీకి ఉంటది? వేశ్యకు ఉంటది. దలీల వేశ్యని మీరు గుర్తుపెట్టుకోవాలా. తనని నమ్మి వచ్చినటువంటి ప్రియుణ్ణి 1000 నాణాలు వెండి నాణాలు ఎవరో ఇస్తామని చెప్తే మరి తనకు భర్తగా ఉన్నటువంటి సంసోనును పట్టించడానికి సిద్ధపడిందని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఏమైపోయింది ఆమె మాట్లాడే ప్రేమ? ఆమెకైతే సంసోను పట్ల ప్రేమ లేదు, కానీ సంసోను ప్రేమ కలిగి నేను ప్రేమిస్తున్నానని అనుదినం చెప్పే మాటనే పట్టుకునింది. ఆ మాటతోనే దెప్పి పొడుస్తూ వచ్చింది. ఆ మాటనే ఆయుధంగా మార్చిందని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి మీరు ఆ మాట ఎవరికంటే ఆ వారికి వాడకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మీ భార్యను మాత్రమే ప్రేమింపబద్ధులై ఉంటున్నారు. మీ భార్యను మాత్రమే ప్రేమించాలా? మీ భార్య రొమ్మును మాత్రమే మీరు సంతోషపడాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి సంసోను దేవుని అడిగి దేవుని నుంచి ఒక భార్యను పొందుకోకుండా మొట్టమొదట ఫిలిస్తీన్ స్త్రీ కోసం ఆశపడినాడు. ఆ తర్వాత వేశ్య దగ్గరికి పోయినాడు. ఇప్పుడు ఇంకా భయంకరమైన దలీల లాంటి స్త్రీ దగ్గరికి వచ్చినాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఎప్పుడైతే వాళ్ళు వెండి నాణాలు ఇస్తామని చెప్పినారో ఆమె సంసోనుతో చెప్తుంది 6వ వచనంలో. కాబట్టి దలీల, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుకొని సంసోను తనగా, సంసోను 7 నిరవంజి చూపులతో నన్ను బంధించినట్లా నేను బలహీనుడని సామాన్య మనుషులలో ఒకని వల్లే అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీన్ల సర్దారులు 7 నిరవంజి చూపులను ఆమె యుద్ధకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటను నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండేది కనుక ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. ఏ బలమైతే దేవుడు సంసోనికి ఇచ్చినాడో ఆ బల రహస్యం తెలుసుకోవటానికి శత్రువులు ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్త్రీని వాడుకుంటూ ఉన్నారు. జాగ్రత్త, ఆ స్త్రీ సారిసారికి అడుగుతూ ఉంది, స్పష్టంగా అడుగుతుంది, నీ బలం ఎందులో దాగి ఉంది, నిన్ను ఎలాగను బంతిచ్చవచ్చును, బాధింపవచ్చును అన్న మాట కూడా అడిగింది. ఇంతకు మించి ఇంకా కనుక్కోవటానికి వేరే ఏ మార్గం కావాలా మీరు ఆలోచించండి. మరి సంసోను అయితే వాటిని లెక్క చేయటం లేదు. ప్రతిసారి ఏదో మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలాగున చెప్పి చెప్పి చివరికి ఒకనొక రోజు సంసోను నిజం చెప్పే పరిస్థితి వస్తుంది. 2వసారి మరలా అప్పుడు దలీల 10వ వచనంలో, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపు అని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్లా నేను బలహీనుడిని సామాన్య మనుషులలో ఒకన్వలే అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దలీల పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటల నుండి వారు అంతఃపురంలో నుండిరి అతడు తన చేతుల నుండి నూలు పోగుల వలె ఆ తాళ్ళు తెంపెను. ఇది 2వసారి జరిగినటువంటి సందర్భం మీరు జ్ఞాపకం చేసుకోవాలా. 3వసారి అప్పుడు దలీల, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేనివల్ల బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7ను అల్లిక అల్లిన 7ల సరి అని ఆమెతో చెప్పాను. చూడండి, మెల్లింగా ఎక్కడి నుంచో అబద్ధం మొదలుపెట్టి ఇంకొక అబద్ధం చెప్పి అక్కడి నుంచి మెల్లిగా నిజం దగ్గరికి వచ్చేసినాడు. తన తలలో ఉన్నటువంటి జడల దగ్గరికి వచ్చినాడు. మరి నేరుగా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. ఆ జడలు 7 అల్లిన 7ల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మీకుతో దానిని దిగగొట్టి సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేల్కొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను. ఇది 3వసారి జరిగిన సందర్భము. ఇక్కడ దేవుని సేవకుణ్ణి లేదంటే దైవ బలము పొందిన వ్యక్తిని దేవుడు ఏ వ్యక్తికి బలమిచ్చి శత్రువులను అంతమొందిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి బలరహస్యాన్ని ఛేదించడం కోసం దేవుని చేతిలో మరి వాడబడాల్సిన సంసోను మరి ఆ రహస్యాన్ని బయట పెట్టడం వల్ల
ఒక స్త్రీ చేతిలో బందీగా దొరకటానికి చాలా సమీపానికి వచ్చేసాడు. అక్కడ ఆ స్త్రీ ఆ ఏడు జడలు అల్లిక అల్లి వాటిని మేకుతో మగ్గపు మేకుతో దిగగొడితే మరి ఆమె ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చి నీ పైన పడుతున్నారని చెప్తే వెంటనే ఆ మగ్గపు మేకను ఊడ విరుక్కొని పైకి లేచినాడు. ఇది చివరిసారని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఆ తర్వాత ఏం జరిగిందో వాక్యంలో చూస్తాం 17వ వచనంలో. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతివని అతనితో అనెను. చూసినారా, ఐ లవ్ యూ సంసోను సారిసారికి ఒక వ్యభిచార స్త్రీకి చెప్పడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా సహోదరుడ తమ్ముళ్ళారా, జాగ్రత్త. వ్యభిచార స్త్రీల జోలికి వెళ్ళకండి, జార స్త్రీల జోలికి వెళ్ళకండి. వారిని మీరు మీకు అవిగిట చేర్చుకునవద్దు. వారికి మీ బలరహస్యం, మీ ప్రార్థనా జీవిత రహస్యాలు దయచేసి చెప్పబాకండి. ప్రత్యేకించి జార స్త్రీ మరి ఏ సందులో ఉందో, ఏ గొంతులో ఉందో, బుద్ధి లేని పడుచువాడు ఆ సందులో పైకి క్రిందికి తిరిగినట్లు మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాం. ఆ మార్గాల్లో దయచేసి వెళ్ళకండి. మీ యవన కాలం అంతా దేవుని మందిరంలో గడపటం నేర్చుకోండి. ఇల్లు దేవుని మందిరం, తప్పిందా మీ కాలేజీ? ఇలాగ మీరు జీవించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఎంత దౌర్భాగ్యమండి, ఆమె మాటలతో బాధించి మరి తొందర పెట్టుచున్నందున. అదేంటి, ఆమెను చంపకుండా తను చనిపోవాలని ఎందుకు డిసైడ్ అయినాడు? అది అంత బలహీనమైపోయినాడు. మరి ఆమె లాలన మాటలు, ఆమె ప్రశ్నలు, ఆమె తొందర పెట్టడం, ఆమె బాధించటం, ఆమె సంసోను ఏ మాట జారినాడో, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానన్న మాట జారినాడో, ఆ మాటను ఆధారం చేసుకొని నిలదీయటం. ఇంకా ప్రాణము విసికి సంసోను చావగోరెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఎక్కువగా బాధపడే మాట ఇది. సంసోను మరి తను ప్రాణము విసిగి చావగోరినంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సూయిసైడ్ అని మీరు అర్థం చేసుకోవాలా. చీ, నేను ఎందుకు బ్రతకాలని, నేను దేవుని కోసం బ్రతకాలా అని అనుకోలేదు, నేను చచ్చిపోతాను. మరి ఈ స్త్రీ నన్ను తొందర పెడతామని అనుకున్నాడు. స్త్రీలు తొందర పెడితే మీరెందుకు చచ్చిపోవాలా? ఆలోచించండి, దేవుని కోసం బ్రతకటం నేర్చుకోండి. నా మట్టుకైతే బ్రతకటి క్రీస్తే, చావైతే లహమని అపొస్తలుడు చెప్తున్నాడు. అలాంటి గురి, అలాంటి నిర్ణయం, అలాంటి తీర్మానము మీకు అవసరమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఎప్పుడైతే అలాగను విసిగిందో చావుగోరి, అప్పుడు అతడు తన అభిప్రాయమంతా ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడ్ల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంలో తనకు తెలిపినని దలీల ఎరిగి ఆమె వర్తమానము నుండి పంపి ఫిలిస్తీన్ల సర్దాన్ను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతకు నాకు తెలిపినను. ఫిలిస్తీన్ల సర్దాలు రూపాయలను చేత పట్టుకుని ఆమె ఎదుకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిస్తీన్లను మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజమ్ముకుందనుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. నేను బాధపడే రెండవ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, యెహోవా ఎడబాసింది సంసోనికి తెలియలేదు. జాగ్రత్త, నువ్వు ఎప్పుడైతే నీ పరిశుద్ధతను కోల్పోతావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను విడిచిపెడతావో, పరిశుద్ధాత్మను నేను విడిచిపెట్టిపోయింది, నీకు తెలియదు, నువ్వు బలహీనుడు అయిపోతావు. మరి తను బందీ అయిపోయినాడు. బందీ ఎలాగైనాడో చూద్దాం. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి
ఇత్తడి సంకల్ల చేత అతని బంధించిరి. ఇత్తడి సంకల్ల చేత అతడు బందీ గృహంలో తెరకలి విసరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను. ఇది ఒక్కటే పాజిటివ్ పాయింట్ అని మీకు జ్ఞాపకం చేసుకోవాలా. సంసోను, దైవ బలాన్ని పొందిన నువ్వు ఏ దైవ బలమైతే నీకు ఇవ్వబడిందో ఆ దైవ బలాన్ని నువ్వు దాచుకోకుండా, ఆ దైవ బలాన్ని నువ్వు దేవుని కోసం వాడకుండా, ఆ దైవ బలాన్ని నువ్వు ఎలాగైనా ఈ పాపం చేయటానికి నువ్వు వాడుతూ వచ్చినావు ప్రశ్నించుకోవాలా. ఎలాగో సంసోను చేసి తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, ఏ రహస్యాలు తెలియచేయకూడదో దాన్ని తెలియచేసినాడు. ఒక తుచ్చమైన స్త్రీకి తన బలాన్ని అప్పచెప్పినట్టు జ్ఞాపకం చేసుకోవాలా. నా జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఒకసారి వచ్చింది. అలాంటి తుచ్చమైన స్త్రీకి నేను చెప్పినాను, నేను సంసోనంత బలము కలిగిన వాణ్ణి, అయితే సంసోనులాగా నాకు బలహీనత లేదు అని చెప్పినాను. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తుడా, ఎవరన్నా నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తే ధైర్యంగా వాళ్ళతో ఈ మాట చెప్పాలా, నీ భక్తివి నీకు ధైర్యాన్ని పుట్టించాలా, నువ్వు ధైర్యంగా నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించాలని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సేవకునికి విరోధంగా ఇక్కడ మేకు వాడబడినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఆ మేకైతే అప్పుడైతే జయాన్ని కలుగు చేయలేదు, కానీ మరి ఆ ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళిందని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. అలాగనే యిర్మీయాకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, విగ్రహాలను నిలబెట్టడానికి మేకులు వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరాన్ని, మందిర తెరలను నిలబెట్టడానికి ఇత్తడి మేకులు వాడితే మరి ఈ విగ్రహాలు నిలబెట్టడం కోసము వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. సాతానుడు మొదటి నుంచి యెహోవా దేవుని యేసుక్రీస్తుని చూస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు దేహము అపరంజిలాగా ఉంటుంది, బంగారు లాంటి దేహం అది. ఆ దేహాన్ని చూసి వాడు వాడి దేహాన్ని చూసుకున్నాడు. నల్లగా మాడిపోయిన బొగ్గులాగా ఉంటాడు వాడు. ఒకప్పుడైతే దేవుడు ప్రకాశమానంగా తయారు చేసినాడు, వాడు పాపము చేసి వాడు గర్వాన్ని పెంపు చేసి వాడు అహంకారంతో ప్రవర్తించినాడు. కాబట్టి వాడు పైనుంచి పడద్రోయబడ్డాడు, వాడే పడిపోయినాడు. వాడు పడిపోయిన తర్వాత వాడి రూపు మారిపోయింది. ఆ నల్లని రూపు వాడికే సిగ్గుచేటు, వాడికే అవమానకరం. అందుకే వాడు ఇంకెప్పటికీ వాడి దేహాన్ని అపరంజి వర్ణంలోకి మార్చుకోలేడు. కాబట్టి వాడు లోకంలో ఏమేమైతే బంగారం దొరుకుతుందో దాన్ని రేకులు చేసుకొని వాడి ఒళ్ళంతా తగిలించుకుంటాడు. ఈ కష్టం యేసుక్రీస్తుకు లేదు. ఆయన దేహము అపరంజిలాగా ఉంటుంది, బంగారులాగా ఉంటుంది. అయితే సాతానుడు అలాంటి కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి వాడు ఎక్కడ బంగారం దొరికినా వాడు రేకులు చేపించి ఒళ్ళంతా కట్టుకుంటాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి విగ్రహాలకు ఈ బండి వెండి బంగారాలు అలంకరించటం కోసము మేకులు పెట్టి సూత్రతో కొడతారంట. ఈ ఇలాగున విగ్రహాలు అందంగా కనపడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ విగ్రహాలు అవి కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. వాటిని చేసిన వారు అవి అలాగనే ఉంటాయని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞానుల మాటలు మేకులతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, జ్ఞానులు చెప్పు మాటలు ముళ్ళు కోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి అన్నమాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి నా కుమారుడా, జ్ఞానాన్ని తిరస్కరించబాక. జ్ఞానులు మాటలు చెప్తూ ఉంటే వాటిని అంగీకరించు. జ్ఞాని లేదంటే పెద్దవారిని తిడితే కొడితే అది తైలాభిషేకంగా భావించు.
అట్టి అభిషేకము నీవు త్రోసివేయకుందువుగాకని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి జ్ఞానులు వారి మాటల్ని మనకు చెప్పినప్పుడు జ్ఞానం ఎలాగని వస్తుంది? జ్ఞానులు ఎవరు? యెహోవా యందు భయభక్తులే జ్ఞానానికి మూలమని మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలవారు చెప్పిన మాటల్ని మనం జాగ్రత్తగా వినాలా, వాటిని నేర్చుకోవాలా. నా జీవితంలో నేను అలాగున అనేక మంది దైవ సేవకుల పాదాల దగ్గర కూర్చొని వారు చెప్పిన మరి శ్రేష్టమైనటువంటి మాటలంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. ఆ తర్వాత నా సేవా జీవితంలో అవి ఎంతో పనికొచ్చినని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాటలు నన్ను పాపం చేయనీయకుండా కాపాడినాయి. ఆ మాటలు నన్ను బలపరిచినాయి. ఆ మాటలు నన్ను సరైనటువంటి అడుగులు వేయటానికి, సరైన మార్గంలో ప్రయాణం చేయటానికి, నమ్మకమైన సేవ చేయటానికి పనికొచ్చినని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ మాటలు చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి, అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి అన్నమాట పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి సెట్టింగ్ థింగ్స్ రైట్, మరి ఏ విషయాలైతే గట్టిగా ఉండాలనో ఆ విషయాలు చక్కగా గట్టిగా ఉండటం కోసము ఆ మాటలు మేకుల్లాగా పనిచేస్తాయంట. దే విల్ సెట్ యూ ఇన్ అన్ ఆర్డర్, దే విల్ సెట్ యూ స్ట్రాంగ్. మేకెందుకు కొడతామండి? మేకుకి ఏమేమి తగిలిస్తాం? మరి మనం తగిలిస్తే మేకు ఊడిపోయేటట్టుగా మేకు కొడతామా? లేదే, మనం చెక్కలో కొడతాం, కాంక్రీట్లో కూడా కొడతామండి. ఎందుకు కాంక్రీట్లో కొడతాం? మరి చాలా బరువైనవి మనం ఏదన్నా వెరలాడదీయాలన్నా, సపోర్ట్ చేయాలన్నా కాంక్రీట్లోకి మనం చీలలు కొడతాం. ఆ బరువు అంతా బేర్ చేయటం కోసము ఆ బరువు అంతా కూడా మేకు జాగ్రత్తగా దిగబడుతుంది, పట్టి పెట్టుకుంటుంది. కాబట్టి జ్ఞానులు చెప్పే మాటలు నేను ఒక ఆర్డర్లో పెట్టి పెడతాయి, బలంగా పెట్టి పెడతాయి. అవి నీ జీవితానికి చాలా ప్రయోజనకరమని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే మరి యేసుక్రీస్తుకి మరి మేకుకు ఏమి సంబంధం అన్న విషయం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ ప్రవచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యెషయాకు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో మనము ఈ సత్యాన్ని చూడొచ్చు. యెషయాకు రాసిన గ్రంథం 22వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుతాను. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారునకు ఎల్యాకీమును పిలిచి, బాగా గమనించండి, ఆ దినమున, దెర్ ఇస్ ద డే, ఒక దినం ఉంది, ఆ దినాన యెహోవా దేవుడు ఆయన సేవకుణ్ణి పిలుస్తాడంట. కాబట్టి యెహోవా దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారు సేవకుడు అని పిలువబడాలి. యేసుక్రీస్తు అలాగనే పిలువబడినాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలా, సేవకుడు అని పిలువబడినాడు. హిల్కియా కుమారుడినగు ఎల్యాకీమును పిలిచి అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. హిల్కియా అన్న మాటకి అర్థం ఏంటంటే యెహోవాయే నా స్వాస్థ్యము అని అర్థము. యెహోవాయే నా స్వాస్థ్యము. అలాగే మనము ఎల్యాకీము అన్న పదానికి అర్థం చూస్తే దేవుడు స్థాపించువాడు. ఇంకో మాట చెప్పాలంటే మెస్సయ్య అని చెప్పాలా? కాబట్టి మెస్సయ్య గురించి ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో మనము కొంత నేర్చుకోబోతున్నాం. మరి తండ్రి పేరు యెహోవాయే నా స్వాస్థ్యము, యేసుక్రీస్తుకు యెహోవానే స్వాస్థ్యము. ఎందుకంటే తండ్రి తప్ప యేసుక్రీస్తుకు వేరే ప్రపంచం లేదని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే యేసుక్రీస్తు స్థాపించేవాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు అని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారునకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి, అతనికి నీ చొక్కాయిని తొడిగించి. కాబట్టి యేసుక్రీస్తు వస్త్రము తీసివేయబడాలా, వేరొక వస్త్రము తగిలించబడాలా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు వస్త్రాలు మార్చిన సంగతి మనం జాగ్రత్తగా చూడొచ్చు.
అలాగే నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. యేసుక్రీస్తుకు ఒక ప్రత్యేక అధికారం ఇవ్వబడాలా? యేసుక్రీస్తు మాట్లాడితే అందరూ ప్రశ్నించినారు, అదేంటి ఈయన అధికారంతో మాట్లాడుతున్నట్టు ఏంటి? కొంతమంది అయితే నేరుగా వచ్చి అడిగినారు, ఈ అధికారం నీకు ఎవరు ఇచ్చినారు అనేసి ప్రశ్నించినారు. అధికారము ఎవరిచ్చినారని ప్రశ్నించినారు. అంతేకాదు, అక్కడ అధికారాన్ని దేవుడే ఇస్తాడని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము నివాసులకు యూదా వంశస్థులకు తండ్రి అవుతాడంట. ఎవరు? యేసుక్రీస్తు మెస్సయా, గుర్తుపెట్టుకోవాలా? అలాగే ఐడెంటిఫికేషన్ అక్కడ చెప్పబడింది, నేను దావీది ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను అన్నమాట మనం చూస్తున్నాం. దావీదు ఇంటి తాలపు అధికార భారము, అలాగే అతని భుజము మీద శకము, భుజము. మరి యెషయా రాసిన గ్రంథం 9:6 చూస్తే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునని యేసుక్రీస్తు గురించి రాయబడింది. చూడండి, పేరు మనకు రుజువు చేస్తూ ఉంది, అలాగే ఆయన భుజాలు రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆయన భుజములపైన రాజ్యభారము, పరలోక రాజ్యభారము. యేసుక్రీస్తు కంటే ముందు ఆయన యోహానును పంపించి యోహాన్ని పంపించి ప్రకటించిన స్వార్థ ఏంటంటే, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. అదండి రాజ్యభారం. ఈరోజు నువ్వు నేను సువార్త ప్రకటించాల్సిన భారం మన పైన ఉంది. ఏమని ప్రకటించాలా? ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, దేవుని రాకడ సమీపిస్తూ ఉంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి అన్నటువంటి సువార్తను మనము ప్రకటించ బద్దులై ఉంటున్నాం. లూకాసు వార్త 1:32 చూస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తుకు సర్వోన్నతుని కుమారుడు అన్న పేరుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. 33:2 చెప్పబడింది ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. హీఈస్ అల్ఫా, హీఈస్ ఒమేగా, ఆదియు అంతము ఆయనే. కాబట్టి దెర్ ఇస్ నో ఎండ్ టు హిమ్. ఇది మనం బాగా గుర్తు చేసుకోవాలా. ప్రకటన గ్రంథం 3:7 మనం చూస్తే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాలపు చెవులు కలిగి అన్నమాట ఉంది. ఎవరు? యేసుక్రీస్తు. ఏమండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3 వేరు గ్రంథాల్లో నేను చూపిస్తాను, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మెస్సీయగా ఏ యేసుక్రీస్తు వస్తాడో ఆయనకు మీకు లింక్ ఉందని 1500 సంవత్సరాల ముందు నుంచి ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినారు. యేసుక్రీస్తును ఏదో అర్ధాంతరంగా యాక్సిడెంటల్గా అదరాబదరా చీలలు కొడితే ఆ చీలలు విడిపించుకోవటానికి కాదండి, ఆయన వచ్చింది చీలలు కొట్టించుకోవటానికన్న సత్యము మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరో తెలియని వారు అన్యులు, వాళ్ళు తెలియనితనం కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా మనము మన వాక్యంలో ఏమి రాయబడి ఉందో దాన్ని మనం గమనించాలా. ఆ మెస్సే ఎవరో కాదు, యేసుక్రీస్తు అనటానికి ఇక్కడ ఎన్ని ప్రూఫ్స్ చూస్తూ ఉన్నామండి. ఆయన నామాన్ని చూస్తూ ఉన్నాము, ఆయన అధికారాన్ని చూస్తున్నాము, ఆయన రాజ్యభారాన్ని చూస్తున్నాం, ఆయన దగ్గర దావీదు తాలపు చెవి, ఆ చెవి కూడా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే యెషయా రాసిన గ్రంథం 22:22 యెషయా ప్రవక్త ఇంకొక ఐడెంటిఫికేషన్ కూడా చెప్తున్నాడు, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. కాబట్టి ఎవరు మెస్సీ అంటే ఆయనకైనా మూస్తే ఎవరు తెరవకూడదు, ఆయన తెరిస్తే ఎవరు మూయకూడదు. ఒక మాట చెప్పాలంటే దీన్ని
మాస్టర్ కీ అంటారు. మనం ఒక మంచి కంపెనీ తాళంకుంటే వాడు నాలుగు మరి కీస్ ఇస్తాడు, ఒకటి మాస్టర్ కీ. మాస్టర్ కీతో వేస్తే ఈ మూడు తాళాలు మాస్టర్ కీతో వేస్తే తీయలేదు. అదే ఈ మూడు కీస్తో వేస్తే మాస్టర్ కీతో తీస్తే ఓపెన్ అయిపోతుంది. ఇదే దాని యొక్క అర్థం. యేసుక్రీస్తుకు అలాంటి శక్తి, వేయగల శక్తి, తీయగల శక్తి. ఆయన వేస్తే ఎవరు తీయలేడు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. అలాంటి శక్తి ప్రకటన 3:7 మనము రుజువు చూస్తున్నాము. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. యేసుక్రీస్తుకు అలాంటి శక్తి ఉంది. ఆయన ఎవరంట? సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యస్వరూపి, ఆయన నీతి స్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహిమాస్వరూపి. ఇలాగిన స్వరూపం అనే అంశము మీరు క్రిస్మస్ బుక్లో మీరు చదివి ఉంటారని అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ చదవకపోయింటే మీరు మరలా ఆ క్రిస్మస్ బుక్లోని స్వరూపం అనే అంశం చదివితే అందులో చాలా విపులంగా స్వరూపం గురించి రాస్తున్నాను. కాబట్టి దేవుడికి అలాంటి స్వరూపం ఉంది. ఆయనే మెస్సీ అన్న సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చక్కగా చూస్తున్నాం. మరి ఇలాంటి మెస్సయ్య వస్తాడంట. వచ్చి దిట్టమైన చోటు మీకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచేదను. ఈ మెస్సయ్య వచ్చిన తర్వాత ఈ మెస్సియాకు ఒక ఫిక్సేషన్ అంట, ఒక స్థిరత్వం అంట. ఎట్లంట? దిట్టమైన చోట మీకు కొట్టినట్లు యేసుక్రీస్తు మీకులు కొట్టబడాలా అనేటువంటి సత్యాన్ని యెషయాప్రవక్త ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇంకా రాయబడింది, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండెను. యూదా వంశానికి, యూదా గోత్రపు సింహము అన్నటువంటి పేరు సంపాదించింది యేసుక్రీస్తు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. యూదా గోత్రానికి మనం తొలి దినాలు చూస్తే అంత మంచి పేరు లేనట్టుగా చూస్తాం. అలాంటి పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వంశానికి యేసుక్రీస్తు గొప్ప ఘనతను, ఖ్యాతిని కలుగు చేసినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలా. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధాలకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెదరు అని రాసింది. చెంబుల్లాగా ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్ లేదంటే అలంకారం మీరు జ్ఞాపకం చేసుకోవాలా. గిన్నెల వంటి పాత్రలు, గిన్నెల వంటి పాత్రలు, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులు అని రాయబడింది. వీటన్నిటిని యేసుక్రీస్తుకు వేలాడదీసినారంట. యేసుక్రీస్తుకు వేలాడదీసినారు. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇవి ఎవరో కాదు, ఇవి వచ్చేసి మరి యేసుక్రీస్తు పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించిరి అన్న వాక్యము మనం చూస్తున్నాం. చాలామంది వాళ్ళ పిల్లల పైన యేసుక్రీస్తు చేతులు పెట్టడం కోసము తీసుకుని వచ్చినాడనేసి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వారందా యేసుక్రీస్తు తమ పిల్లల పైన చేతులు పెట్టాలని వచ్చినారంటే మరి ఆ మాటకు అర్థము ఇదే అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆమెకు ఊడదీయబడి తెగవేయబడి పడును, దాని మీదనున్న భారము నాశనమగును, ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువకు మేకులతో కొట్టబడాలా, ఆ సిలువకు స్థిరపరచబడాలా, ఏ రాజ్యభారం అయితే ఉందో ఆ రాజ్యభారం కొట్టబడాలా అక్కడిని. మరి ఆ తర్వాత స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును. మరి యేసుక్రీస్తు పైన ఉన్న భారం కూడా ఇంకొక భారం ఉంది. ఆ భారం గురించి బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిస్మ యోహాను దగ్గర బాప్తిస్మ తీసుకోవడానికి వెళ్ళినాడో యేసుక్రీస్తు వారు
నీ చూచి బాప్తిస్మించు అని చెప్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్ల అన్నమాట చెప్తూ ఉన్నాడు. అతడు నాకంటే శక్తిమంతుడు అన్నమాట చెప్తూ ఉన్నాడు. నేను నీళ్ళతో బాప్తిస్మించినాను, కానీ ఈయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మిస్తారన్న సత్యం. ఆయన చెప్పులో వారు విప్పటానికి నాకు యోగ్యత లేదు అన్నమాట కూడా చెప్తూ ఉన్నాడు. ఇది మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తుని గురించిన పూర్తి సత్యాన్ని ఏ ప్రవచనాలైతే యెషయా ప్రవక్త ప్రవచించినాడో ఆ వాటి నెరవేర్పు బాప్తిస్మ అని చెప్పినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తు వారు సిలువకు కొట్టబడటము, తెగవేయబడటము అంటే ఊడదీయటము అని అర్థము. ఎప్పుడు ఊడదీస్తారు? ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఊడదీయబడతారని అర్థము. అక్కడ యేసుక్రీస్తును ఊడదీయబడి తెగవేయబడి పడును, దాని మీదనున్న భారం నాశమగును. ఏ భారం నాశనమైతుంది? ఏ పాప భారాన్ని మోయటానికి ఆయన వచ్చినాడు ఆ పాప భారము నాశనమైపోతుంది. ఆయన పాప భారం నాశనమైపోతుంది, కానీ ఏ రాజ్య భారం నరకానికి వెళ్ళే మానవాళ్ళని ఆయన కల్వారి రక్తంతో వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా తీర్చి పరలోకానికి అందరినీ యోగ్యులుగా చేసినాడో ఆ రాజ్య భారం మాత్రము కొనసాగుతుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మేకును ఊడబెరుకోవడానికి రాలేదండి, మేకును సహించడానికి వచ్చినాడు, తెలిసి వచ్చినాడు. 1500 సంవత్సరాల మునిపే అవంతా కూడా ప్రవచించబడినాయని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రవచనాల అనుసారము యేసుక్రీస్తు వాటిని నెరవేర్చడానికి వచ్చినాడు అన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథము మరి రుజువు చేస్తూ ఉంది. ఇలాంటి దేవుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆయనకు సముడు ఎవరైనా ఉన్నారా? మీరే ఆలోచించండి. ఇది పుక్కిటి పురాణం కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం, క్రైస్తవ్యం అంతా కూడా ప్రవచనానుసారము. ఎప్పుడైతే దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడినారో వాళ్ళు ప్రవచన మూలంగా పలికినారు, పరిశుద్ధాత్మ మూలంగా పలికినారని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ప్రవచనం ఊరికనే పుట్టదు, పరిశుద్ధాత్మ ద్వారానే ప్రవచనం పుట్టదని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతి ప్రవచనం పరిశుద్ధ బైబిల్లో ఉన్న ప్రవచనము నెరవేరుతూ ఉన్నాయి. అడిగిన అబద్ధమైతే యేసుక్రీస్తు మనం నమ్మాల్సిన అవసరం లేదు. మన కళ్ళు ఎదురుగా ప్రతి ప్రవచనం నెరవేరుతూ వస్తుంది. ఈరోజు ప్రపంచంలో కేవలం ఒక 300 చిల్లర మరి ప్రవచనాలు నెరవేరాల్సి ఉంది. అవి నెరవేరినాయంటే ప్రభు రాకడ వచ్చేసిందని అర్థము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని నేను మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాంటి మీకు ఎవరు? యేసుక్రీస్తు మెస్సయా అన్నది జ్ఞాపకం చేసుకోవాలా. అంత్య దినాల్లో సాతానుడు మనల్ని యామారుస్తాడు, మోసం చేస్తాడు. అంత్యక్రీస్తు మరి లోకంలోకి వచ్చి వాడే మెస్సయా అని చెప్పుకుంటాడు. క్రైస్తవులు మోసపోకూడదు. క్రైస్తవులు ఎవరు మెస్సయానో మరి యెషయా గ్రంథకర్త లేదంటే యెషయా ప్రవక్త ఏం ప్రవచించినాడో వాటిని చూసి చెక్ చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది వరకు మన పాపం కోసం ఎవరు సిలువ వేయబడలేదు, ఇక మీద కూడా ఎవరు సిలువ వేయబడరు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు మరి పరలోకం నుంచి దిగివచ్చిన యేసుక్రీస్తు మాత్రమే మెస్సీ అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తును మెస్సీ అని మీ నోటితో అంగీకరించాలా. యేసు అన్నప్పుడు అక్కడనే అర్థం, క్రీస్తు అన్నప్పుడు అభిషిక్తుడు లేదంటే మెస్సీ అనే అర్థం. ఈరోజు మరి ఇస్రాయేల్ దేశంలో యెషూవా హా మెస్సీయా అన్నటువంటి మాట పలుకుతూ ఉంటారు. ఈ మాట మీరు నేర్చుకోవాలా. అనేక మార్లు మీ మనసులో మీరు చెప్పుకోవాలా. యెషూవా హా మెస్సీయా అన్నటువంటి మాట మీరు చెప్పుకోవాలా. అనేక మందికి ఈ మాట మీరు నేర్పించాలా. అవును, యేసుక్రీస్తు మెస్సీయా అన్నటువంటి సత్యము. యేసుక్రీస్తును రక్షకుడుగా గుర్తిస్తే సరిపోదు. యేసుక్రీస్తును అభిషిక్తుడుగా, మెస్సీయగా నువ్వు గుర్తించి ఒప్పుకోవాలా. అది నీ ఒప్పుకోలు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి
భాగమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే సాతానుడు ఒక అంశంలో బాగా పొరపాటు చేసినాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ పొరపాటు అంటే, సాతానుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు తన చేతికి దొరికినాడో అపాయింటెడ్ టైం, అపాయింటెడ్ బై గాడ్, పర్మిటెడ్ బై గాడ్, యాజ్ పర్ ప్రొఫెసీస్, ఆ రోజు అనుకున్నాడు కదా యేసుక్రీస్తు నా చేతికి దొరికినాడు, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాననుకున్నాడు. ఏలాగున చేస్తాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథమే ముందుగానే రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందే చెప్పినారు, అన్ని జనుల చేతికి నన్ను అప్పగిస్తారు, వారు నన్ను కొరడాలతో కొట్టి చంపుతారు, నన్ను సెలవేసి చంపుతారన్న మాట యేసుక్రీస్తు ముందుగానే శిష్యులకు చెప్పినాడు. ఆ ప్రకారమే మొత్తము జరిగింది. మరి ఈ యేసుక్రీస్తుని చంపే ప్రక్రియలో వాడు చాలా క్రూరంగా హింసించాలని ఎప్పుడో 300 BC కాలంలో మనుషులను క్రూరంగా మేకులు కొట్టి హింసించే ప్రక్రియ వాడు మనుషులకు నేర్పించినాడో ఆ ప్రక్రియను యేసుక్రీస్తుకు వాడాలనుకున్నాడు. ఇలాగ వాడు అనుకుని వాడు యేసుక్రీస్తును సిలువ వేస్తా సంతోషించడం ప్రారంభించినాడు. ఈ సంతోషంలో వాడు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మర్చిపోయినాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ ప్రాముఖ్యమైన సంగతి అంటే, వాడు నేను యేసుక్రీస్తును సిలువ వేస్తూ ఉన్నాను అని అనుకున్నాడు, కానీ పనిలో పనిగా యేసుక్రీస్తు కూడా ఏం చేస్తాడో వాడు పసిగట్టలేకుండా పోయినాడు. వాడు యేసుక్రీస్తుని ఆ సిలువ వేస్తూ ఉంటే యేసుక్రీస్తు పనిలో పనిగా ఈయన కూడా మేకులతో సిలువకు వేరు ఏదో కొట్టినాడండి. అది చాలా ప్రాముఖ్యమైనది. అది ఈరోజు క్రైస్తవుడు తెలుసుకోవాలా, క్రైస్తవుడు అంగీకరించాలా, క్రైస్తవుడు దానిని తెలుసుకొని అక్కడి నుంచి బలం పొందాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలొస్సయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు అపరాధము వలనను, మనం చేసిన పాపాల వల్ల, శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను, ఎప్పుడైతే మనం శరీరంలో సున్నతి పొందలేదో మనం ఇశ్రాయేలీయుల కోవలోకి రాము, కాబట్టి అది కూడా మనపైన ఒక అపరాధం లాగా. కానీ పాత నిబంధన కాలంలోని హృదయ సంబంధమైన సున్నతి గురించి చెప్పబడింది. యేసుప్రభు వారు కూడా హృదయ సంబంధమైన సున్నతి గురించి చెప్పినారని జ్ఞాపకం చేసుకోవాలా. మన కడుపులోకి పోయేది ఏది కూడా మనల్ని అపవిత్రపరచదు, కానీ మన హృదయంలో నుంచి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆ హృదయ సున్నతి అన్న అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. శరీరమందు సున్నతి పొందకు ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మనకు విరోధంగా రుణపత్రం ఒకటి ఉండింది, ఆ రుణపత్రాన్ని యేసుక్రీస్తు మేకులతో సిలువకు కొట్టినాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దాని మీద చేవ్రాతను తుడిచివేసి అని వ్రాయబడి ఉంది. మరి మనకు విరోధంగా ఉన్న రుణపత్రం ఏంటి? మనకు విరోధంగా ఉన్న రుణపత్రము సాతానుడు రాసుకున్నాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేసినారో వాళ్ళని వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళని వారు అమ్ముకొని వారు మరి పాతాళానికి నరకానికి వారు వారసులైపోయినారు. అలాంటి స్థితి నుంచి యేసుక్రీస్తు ఆదాము నుంచి మొదలుకొని మరి ఈ మానవాళి సంపూర్తి అయ్యేంత వరకు అందరినీ పరలోక రాజ్యానికి వారసులు చేయడం కోసము ఆయన ఒక పక్క సిలువ వేయబడుతూ మరో ప్రక్క ఏ రుణపత్రము మనకు విరోధంగా ఉన్నిందో దానిని మేకులతో సిలువకు కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద ఉన్న చేవ్రాత, నా బాండు కాగితం పైన ఏదైతే మరి వ్రాత రాసిందో దాన్ని తుడిచివేసినాడంట. కాబట్టి నా పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచివేయబడినాయి, అవన్నీ కొట్టివేయబడినాయి. ఈరోజు నాకు విరోధంగా ఒక్క పాపం కూడా ఆ రుణపత్రంలో లేదు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అన్నమాట ఉంది.
మనకు విరోధంగా ఉన్న ఈ రుణ పత్రము అది కొట్టివేయబట్టమే కాదు దాని మీద ఉన్న చీవరంత తుడిచివేయబట్టమే కాదు మనకు అడ్డము లేకుండా అది ఎత్తివేయబడింది అలాగే మన అపరాధములన్నిటిని క్షమించి క్షమాపణ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ పనులన్నీ ఈ రాజ్యభారానికి సంబంధించిన పనులన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి రాజ్యభారం అనేసరికి మనకు విరోధంగా ఉన్న రుణపత్రాన్ని ఆయన మేకులతో శిలువ కొట్టాలి ఒక పక్క సాతాను శిలువ కొడతా ఉంటే ఇంకో పక్క ఈయన రుణపత్రాన్ని మేకులతో శిలువ కొట్టాలా చీవరాతను తుడిచివేయాలా మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేయాలా ఆయనే మనల్ని క్షమించాలా ఆయన కల్వారి రక్తానికి మాత్రమే ఆ శక్తి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను పాపము చేత మరణం పొందాల్సిన మనల్ని మరణించాల్సిన మనల్ని ఆ మరణాన్ని ఆయనే మృంగివేసి ఆయన మరణించి మనల్ని జీవింప చేసినాడన్న సత్యం మనం గుర్తుపెట్టుకోవాలా అంత మాత్రమే కాదు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సాతాను సాతాను సంబంధిక దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయంట ఏంటి ఆయుధాలు మన పైన వారెంట్లు మనము చేసిన వ్యభిచారం మనం చేసిన దొంగతనం మనం మాట్లాడిన అబద్ధాలు మనం చేసిన అతిక్రమాలు ఇవన్నీ కూడా ఆయుధాలుగా పెట్టుకున్నారు వారు వాటిని పెట్టుకొని మనల్ని బంధించడానికి మనల్ని మరణానికి మరి లోను చేయడానికి ప్రయత్నిస్తే యెహోవా దేవుడు తన సొంత కుమారుని పంపించి ఆ సొంత కుమారుడు ఈ రాజ్యభార పనులను నిర్వర్తించినాడు మనల్ని జీవింపచేసినాడు అంత మాత్రమే కాదు ఈ ఎవరెవరైతే ప్రధానులు అధికారులు ఉన్నారో వారిని నిరాయుధులుగా చేసినాడు ఈరోజు వాళ్ళ చేతిలో ఏ ఆయుధం లేదు వారు ఇక నిన్ను బంధించలేరు ఇక నిన్ను బాధించలేరు దీనినే స్వాతంత్రం అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంత మాత్రమే కాదు శిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను అన్న మాట మనం చూస్తున్నాం హల్లెలూయా అవును ఆయన మనల్ని విడిపించడం మాత్రమే కాదు క్షమించడం మాత్రమే కాదు ఆయన మనల్ని జీవింపజేయటమే మాత్రమే కాదు ఎవరైతే మనల్ని బంధించి బాధించినారో వాళ్ళని నిరాయుధులుగా చేసి వారి ఎదుటే బాహాటముగా శిలువ జయోత్సవంతో ఆయన మనల్ని ఊరేగింపు చేసినాడు ఎంత గొప్ప కార్యము వీరు జ్ఞాపకం చేసుకోవాలా మరి శిలువ శ్రమ శిలువ భారము శిలువ శక్తి అలాగే మరి యేసుక్రీస్తు ఎందుకు మీకు ఊడబెరుక్కోలేదో అర్థం చేసుకోవాలా ఆయన ఊడబెరుక్కుంటే రుణపత్రం మన పైన ఉంటుంది మనం రుణస్థులుగా ఉంటాము మనం పాపులుగా ఉంటాము నిత్య పాపులుగా ఉంటాము ఆ పాపానికి మనపైకి శాపం వస్తుంది ఆ శాపం నుంచి యేసుక్రీస్తు తప్పితే ఎవ్వరూ విడిపించలేరు ఆయన ఇష్టపడి వచ్చినాడు కాబట్టి మన కోసము ఆయన శిలువ శ్రమను సహించి అన్న మాటని మన జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు సహించినాడు ఓర్చుకున్నాడు ఉడబెరుకోవడానికి పారిపోవడానికి ఆయన ప్రయత్నం చేయలే మనల్ని క్షమించి మనల్ని నిరపరాధులుగా నీతిమంతులుగా తీర్పు తీర్చి పరలోక రాజ్య నివాసులుగా చేసి పరలోకంలో సింహాసనంలో తండ్రితో పాటు మనల్ని కూర్చోబెట్టుకోవటానికి ఆయన ఇంత ప్రక్రియ చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలా అంతేకాదు మరి పాపంతో కుమిలిపోయి కుంగిపోయి సిగ్గుపడి లజ్జపడి తల ఎత్తుకోలేని మన జీవితాన్ని సంతోషంగా ధైర్యంగా తల ఎత్తుకుని జీవించేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినారు ఇదే శిలువ జయోత్సవము అన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా మునుపటి పాపాలు ఇంకా ఎప్పటికీ జ్ఞప్తిలోకి రావు అవన్నీ అయినా ఆయన వెనుక వైపు పారవేసి ఉన్నాడు అన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా కుమారుడు ఇలాంటి శ్రేష్టమైన రక్షణ కార్యాన్ని వారు నిర్వర్తించినాడు కాబట్టి తండ్రి కుమారుని అధికంగా ప్రేమించినాడు మరి మనలందరినీ దేవుని కుమారుడిగా మార్చడానికి
యేసుక్రీస్తు ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన మనకి అలాంటి ధన్యతను దయచేసినాడని మనం జ్ఞాపకం చేసుకోవాలా. సాతానుడు ఎప్పుడైతే యేసుక్రీస్తును సిలువకు కొట్టినాడో వాడు అనుకున్నాడు నేను యేసుక్రీస్తుని చంపేస్తా ఉన్నాను అనుకున్నాడు, కానీ పనిలో పనిగా యేసుక్రీస్తు ఆయన చనిపోయి మనలందరినీ జీవింపజేస్తున్నాడని, మనందరినీ క్షమింపజేస్తూ ఉన్నాడని, మనలందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్పు తీరుస్తున్నాడని, మనలందరినీ పరలోకరాజ్య వాసులు చేస్తున్నాడని సత్యము వాడు మరిచిపోయినాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. సేటన్ ఈజ్ ఎ ఫూల్ ఎవ్రీ టైం. కాబట్టి ఒకప్పుడు వాడు దేవుడు దానియేల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చినాడు, అయితే ఆ జ్ఞానాన్ని చూసుకొని వాడు గర్వంగా ప్రవర్తించినాడు. వాడికి జ్ఞానము లేదు, వాడు బుద్ధిహీనుడు. వాడికి ఒకే ఒక ప్రక్రియ తెలుసు. ఏంటి ఆ ప్రక్రియ? భార్య భర్తల మధ్యలో చిచ్చు పెట్టడం, కొట్లాడబెట్టడం. ఏదైనా తోటలో మొదలుపెట్టిన ఆ ప్రయత్నము నేటి వరకు కుటుంబాల్లో వాడు కొనసాగిస్తున్నాడు. కాబట్టి భార్య భర్తలు చెప్తున్నాను, జాగ్రత్త, సాతానుని మీ ఇద్దరి మధ్యలో రానివ్వకండి. మీ ఇద్దరి మధ్యలో మధ్యవర్తి అయినటువంటి సమాధానానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తును మీరు కలిగి ఉండండి. మీ కుటుంబం విడిపోదు, మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండండి. దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని సేవ ఈ లోకంలో చేయండి. మనము పుట్టినందుకే మనము చేయవలసిన పని కూడా అదే అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. మరి నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. ముగింపులో రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఒకటి, యేసుక్రీస్తు ఎందుకు గొల్గొతాలోని శిల్ప వేయబడాలా? వై నాట్ ఏ నెదర్ ప్లీజ్? గొల్గొతా కపాలమనబడే స్థలము అని మనం చూస్తున్నాం. గొల్గొతా అంటే కపాలకు షేపులో ఉంది కాబట్టి. కానీ ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. గొల్గొతా అంటే కపాలమని రావాలంటే అక్కడ కపాలానికి సంబంధించిన చరిత్ర ఒకటి ఉండాలి. కపాలానికి సంబంధించిన చరిత్ర ఇస్రాయెల్ ఆర్కియాలజిస్టులు చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ గొల్గొతా దగ్గరనే గొలియాతు తల కపాలము దొరికింది. గొలియాతు తలని దావీదు అక్కడ పూడ్చిపెట్టినాడు కాబట్టి దానికి గొల్గొతా అన్న పేరు వచ్చింది అన్న మాట చెప్తూ ఉన్నారు. ఈ మాట పైన నేను నాకు తెలిసిన చాలా సైట్స్లో నేను ఇన్ఫర్మేషన్ చెక్ చేసి చూస్తున్నాను. మీరు కూడా ఇంకా చెక్ చేయండి, ఇంకా మీకు ఎక్కువ సంబంధించిన మెటీరియల్ దొరకొచ్చినాయేమో. మరి గొలియాతు గాతువాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసింది, గాతువాడైన గొలియాతు. కాబట్టి గొల్గొత అన్నటువంటి పేరు ఆ స్థలానికి వచ్చింది. అక్కడ మరి గొలియాతు తల ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము, గొలియాతు తల. కాబట్టి దావీదు ఎక్కడైతే గొలియాతును చంపినాడో, గొలియాతు నొసట ఏటి రాయిని కొట్టి చంపినాడో, ఎక్కడైతే వాడు పడిపోయినాడో, ఎక్కడైతే వాడి మెడ నరికినాడో, ఎక్కడైతే ఆ ప్రాంతంలో తీసుకొచ్చి మరి దాచిపెట్టినాడో, ఆ స్థలము కపాల స్థలమని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. కపాల స్థలము, ఈ కపాల స్థలము గొల్గొతాని జ్ఞాపకం చేసుకోవాలా. ఏ కపాల స్థలము గొల్గొత అయితే ఉందో ఆ గొల్గొతలోనే యేసుక్రీస్తు సిలువ వేయబడినాడన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తు ఈ సిలువలోనే సాతాను తలను చితక కొట్టినట్టు జ్ఞాపకం చేసుకోవాలా. మరి పితరుడైనటువంటి మూల పితరుడైనటువంటి దావీదు మరి గొల్యాతు తలను చితక కొడితే, యేసుక్రీస్తు సాతాను తలను ఇదే చోట చితక కొట్టాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. అంత మాత్రమే కాదు, రోమా 16:20 రాయబడింది, ఆయన శీఘ్రముగా సాతాను తలని మన కాళ్ళ కింద చితుక తొక్కిస్తాడన్నటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మం. గొల్గొతా అనే ఆ ప్రాంతానికి ఎందుకు పేరు వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు గొల్గొతలోనే సిలువ వేయబడాలా?
కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు పెరగటం, యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం అంత కూడా ప్రవచనానుసారము. ఇది పుక్కిటి పురాణం కాదు, ఇది సత్యము, ఎప్పటికీ సత్యము. ఆయన సత్య స్వరూపైనటువంటి పరిశుద్ధుడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు మించి మీకు ఏం రుజువు కావాలా? యేసుక్రీస్తు మేకలు కూడా మెరుక్కోవటానికి ఈ లోకంలోకి రాలేదు, మేకలు కొట్టించుకోవటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన మేకలు కొట్టించుకోవటానికి వచ్చినాడు అన్నదానికి ఇంకా ఒక దాదాపు ఒక 16 ప్రూఫ్లు నేను వచ్చే మెసేజ్లు మీకు చెప్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా ధ్యానించాలని కూడా నేను మీకు చెప్తున్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఆయన ఏ వృత్తి చేయడానికి వచ్చినాడు? వడ్రంగ వృత్తి, కార్పెంటర్. కార్పెంటర్, కార్పెంటర్ పని ఏంటి? కార్పెంటరు వస్తువులు తయారు చేయాలా, చెక్క వస్తువులు తయారు చేయాలా. అవి కిటికీలు కావచ్చు, ద్వారాలు కావచ్చు, బెంచీలు కావచ్చు, లేదంటే మంచాలు కావచ్చు. ఈ వ్యక్తి చేసే, కార్పెంటర్ చేసే పనుల్లో వాటన్నిటిని, అవసరమైన వాటన్నిటిని తయారు చేసిన తర్వాత మేకులు కొట్టి బిగించాలా, మేకులు కొట్టి బిగించాలా. అయితే ఈ కార్పెంటర్కి లోకము మేకులు కొట్టింది. లోకం కాదు, దైవత్వం లేని వారిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ దైవత్వం లేని వారిలో నువ్వు నేను ఉన్నాం. నా సహోదరుడు సహోదరి మర్చిపోవద్దు, యేసుక్రీస్తును తెలియని దినాల్లో నువ్వు నేను సిలువ వేసినాం. అయితే మనము సిలువ వేసిన తర్వాత ఆయన మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి మనకు క్షమాపణ దయచేసిన తర్వాత మరణించాల్సిన మనకి జీవం దయచేసిన తర్వాత పాపులమైన మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్పు తీర్చిన తర్వాత ఆయన ఈ లోకం కాదు పరలోక రాజ్యాన్ని తండ్రి సింహాసనంతో కూడా మనకు వశపరిస్తే మనము ఈరోజు సిలువ శత్రులుగా నడుచుకుంటున్నామా? మరోసారి యేసుక్రీస్తును సిలువ వేయటానికి ప్రయత్నం చేస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. అపొస్తలుడు బాధపడుతున్నాడు, అనేక మంది సిలువకు శత్రువులుగా నడుస్తూ ఉన్నారని. లేదంటే మరలా యేసుక్రీస్తును బాహాటముగా సిలువ వేయే ప్రయత్నం చేస్తున్నారని. అర్థం లేదండి, మా దగ్గర మేకులు లేవు, మా దగ్గర హ్యామర్ లేదు, మేము మాకు యేసుక్రీస్తు కనపడ్డు, మేము సిలువ వేయనే వేయమని అనుకుంటున్నారా? మీరు మాట్లాడే ప్రజాబద్ధం, మీరు చేసే ప్రతి దొంగతనం, మీరు తీసుకునే లంచం, మీరు చూసే సినిమాలు, మీరు చూసే అక్రమ సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తును మరలా మరలా సిలువ వేస్తూ ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, అనేక మంది ప్రత్యేకించి మీ బిడ్డలు తప్పు చేస్తూ ఉండగా వారికి తప్పు ఒప్పు చెప్పకుండా మీరు మిన్నకుండటం యేసుక్రీస్తును సిలువ వేయటం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి భయంకరమైన తప్పిదం నుంచి మీరు తప్పించబడాలా? మీకు దాని యొక్క సివియారిటీ తెలియటం లేదు. జాగ్రత్త, ఇది భయంకరమైన పాపము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలని వాక్యం స్పష్టంగా చెప్పింది. యథార్థంగా మనం మాట్లాడాలా, యథార్థంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలా? మనము రాజీ పడినట్టుగా మరి కట్టి విరకూడదు, పాము చావకూడదు అన్నట్లుగా ప్రవర్తించటం, మనము సిలువకు శత్రువులుగా ప్రవర్తించటమని జ్ఞాపకం చేసుకోవాలా? అందువలనే అలాగున కఠినమైన మాటలు మాట్లాడినన్న వలనే, తప్పును తప్పని చెప్పకపోవడం వలనే ఈరోజు క్రైస్తవ సంఘాలు పాడైపోతున్నాయి, క్రైస్తవ సమాజం పాడైపోతుంది, క్రైస్తవ కుటుంబాలు పాడైపోతున్నాయి, క్రైస్తవ విశ్వాసులు పాడైపోతున్నారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే మరి మీకు సంబంధించిన సత్యం, సిలువకు సంబంధించిన సత్యం, పస్కా బలిపశువుకు సంబంధించిన సత్యం, అలాగే యేసుక్రీస్తుకు రక్తానికి సంబంధించిన సత్యం, ఈ లోగున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సత్యాలు ఉన్నాయి. లెంటి కాలంలో ధ్యానించడానికి కనీసం ఈ లెంటి కాలంలోనా మందిరానికి కట్టుబడి ఉందాం, మందిరంలో ఉందాం, వాక్యం విస్తారంగా విందాం,
వాక్యం విస్తారంగా విని మనల్ని వాక్యంతో కడుగుకుందాం. ప్రత్యేకించి ఏమైనా బిడ్డలారా, వాక్యం చేత మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధీకరణలోకి రండి, శుద్ధులకండి. మీరు శుద్ధీకరించబడే చివరి రోజులు, చివరి గంటలు, చివరి క్షణాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగున మీరు శుద్ధీకరించబడి యేసుక్రీస్తుకు సాక్షులుగా పిలవబడటానికి, నిలవబడటానికి, దేవుని పరిచర్య చేయడానికి, లోకము చేత మంచి సాక్ష్యం సంపాదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మితి లేని కృప, కనికరం, దయా, వాత్సల్యత అయా మిండుగా మా పైన ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దిన ముందునైనా మీరు సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మీ సిలువ మరణం అయ్యా కేవలము బాధ వరకే మేము ఆలోచిస్తున్నాం, కానీ మీ రక్షణ ప్రణాళికను అర్థం చేసుకుంటే జ్ఞానము లేకుండా ఉన్నామయ్యా. మాకు ఆ జ్ఞానము ఎంతో అవసరమయ్యా. అయ్యా ఇంకా 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 రక్షణ జ్ఞానము మాకు దయచేయండి అయ్యా. మీ రక్షణ అర్థం చేసుకుంటే నా తండ్రి బుద్ధి, తెలివి, వివేకము, వివేచన దయచేయండి అయ్యా. అయ్యా అర్థం చేసుకొని రక్షణను పొందుకొని రక్షణ మార్గంలో నడుస్తూ రక్షణ అనుభవము చేత నా ప్రభా మంచి సాక్ష్యం సంపాదించడానికి మీరు కృప చూపించండి. ఎలాగన మీరు మమ్మల్ని రక్షించారో అలాగన అనేక మందిని ఆయన ఆ రక్షణ మార్గంలో నడిపించడానికి మీరు సహాయం దయచేయండి. నేను బాగా తెరుము, నేను నా నింపేదనని వాగ్దానం చేసిన యేసయ్య మీరే నా తండ్రి. అలాంటి మాటలు మా నోట్లో ఉంచి మేము సిగ్గుపడక, లజ్జపడక, ధైర్యంగా అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించడానికి, మీ రాజ్య భారాన్ని మేము కొనసాగించడానికి మీరే కృప చూపించమని, అన్య జనులు అనే అర్పణ పరలోక రాజ్యానికి తీసుకురావటానికి, అయ్యా ఆన్లైన్ వీక్షకులందరూ కూడా నైనా వాక్యముల చేత ఉజ్జీవింపబడి అయ్యా వారందరూ కూడా మందిరాలు కట్టడానికి అద్భుతమైన మీ సేవ, నమ్మకమైన మీ సేవ, పరిశుద్ధమైన మీ సేవ, ప్రతిష్ట కలిగిన మీ సేవ చేయడానికి అందరినీ వాడుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును కాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము, రాజ్యం శక్తి మహిమయు నిరంతరము నీవే ఉన్న స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఆయన నామం ప్రేమించి పూజించిన ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా వేకునేలే స్తుతించే బిడ్డలకు, ఉపవాసం ఉండే బిడ్డలకు, ఉపదేశం ఉండే బిడ్డలకు, ఉపదేశించే బిడ్డలకు, మరి ప్రత్యేకించి ఆయన రెండవ రాకడ కోసం సిద్ధపడే బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకందరికి వందనాలు. విన్న వాక్యం మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరమని మీరు భావిస్తే మాకు తెలియచేయండి. మీ సంతోషము మమ్మల్ని పాలి భావిస్తలుగా చేయండి. అలాగే మీకు ప్రార్థన అవసరాలు అక్కడుంటే మాకు రాయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. తిరిగి మనం వచ్చి వారం ఇలాగే కలుసుకునేంత వరకు దేవుని ప్రేమలో, ప్రార్థనలో, పరిచర్యలో, పరిశుద్ధతలో, ప్రతిష్టలో మీ వాక్య పిలుగు సహోదరులు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.